ఇంట్లో మనిషికి పాదం మంచిగా లేకుంటే ఎట్లా చూసుకుంటాం, కాలు కింద పెట్టనీయం, టైంకు మందు గోళీలు ఇచ్చుకుంటా అన్ని మంచానికాడికే అందిస్తుంటాం, అవసరమైతే మనమే తినిపించి మూతి గిట్ల తుడుస్తుంటాం, అంత పైలంగా చూసుకుంటాం. ఇక ఇట్లా మనుషులకైతే అంత మంచిగానే చూస్తుంటాం, కానీ జీవాల్ని ఎవరు పట్టించుకోవాలి? అయ్యో, గుడ్డేలుగా అంతా కుసకుసున్నట్టున్నది కదా, నడిచేతందుకే శాతనైతే లేనట్టున్నది. జ్వరం గిట్ల వచ్చిందో ఏదన్నా బీమారి వచ్చిందో ఏందో, మొత్తానికైతే ఇంత కూడా శాతనైతున్నట్లేదు కదా దాన్ని చూస్తా అంటే. అగో, జనాలను చూసి ఉరుకుదామని చూస్తే కూడా దాని పెయ్యిల సత్తువ లేక నడవలేక ఏడిదానే గూలబడుతున్నది. అనంతపురం జిల్లా మడకశిరలోకి వెళ్ళి మామిడి తోటలా కనిపించింది గుడ్డేలుగు. కింద వాడుకుంటా మీద వాడుకుంటా ఇక అది వాడుతున్న గోస చూసి రైతన్నలు ఫారెస్ట్ వాళ్ళకి మతలావిచ్చిరట. వాళ్ళు ఇక మరి ఏం రాశ కార్యంలో బిజీగా ఉన్నారో, రెండొద్దుల సంధి దీని గోస గురించి చెప్తున్నా ఇటు దిక్కు మరి చూసిన వాళ్ళే లేరట. పాపం ఆ గుడ్డేలుగు ఏమో సుస్థి చేసి బాగా దగ్గర పడ్డట్టే అనిపిస్తున్నది. ఫారెస్ట్ వాళ్ళు దాన్ని తీసుకుపోయి వెటర్నరీ డాక్టర్కు చూపిస్తేనే ఏమన్నా దాని పానం నిలిచేటట్టున్నది, లేకుంటే గోస అయ్యేటట్టున్నది కదా. దాని తనలాడ చూసి రైతన్నలు దానికి ఏమైనా సాయం చేద్దామని దాని దగ్గర పోయేటందుకు కూడా జంకుతురట. మరి వార్త చూసిన ఫారెస్ట్ వాళ్ళు ఆఫీస్ అర్రాలకెళ్ళి కదిలితే మంచిగుండు.